నమస్తే. వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల విధానం మారింది. రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం డాక్యుమెంట్లు, పత్రాలకు బదులుగా తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇక సులభంతరం కానుందా? ధరణి పోర్టల్ పనితీరు, వినియోగం ఏ విధంగా ఉంటుంది? వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఎప్పటిలాగే ఈ వారం కూడా భూములకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది కాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా భూములకు సంబంధించిన కొత్త చట్టాలు, కొత్త మార్పులు చాలా వస్తున్నాయి. ఈ రోజున ఆ అంశాలని ముందుగా చర్చించుకొని దాంతోపాటుగా కేంద్రం కూడా ఇటీవల ఒక టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త 6R చట్టం, ధరణి వెబ్సైట్ గురించి మాట్లాడదాం. గత కొద్ది కాలంగా భూములకు సంబంధించి సమగ్ర సమాచారంతో ఒక కొత్త వెబ్ పోర్టల్ని ప్రారంభిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇకపై అన్ని రకాల భూములకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకే చోట ఉంచి ఏ మార్పులైనా ఆ వెబ్సైట్ ద్వారా చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు కొత్త చట్టం, కొత్త వెబ్సైటు రెండు కూడా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 29వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రం కొత్త 6R చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇంతకు మునుపు ఉన్న 1971 6R చట్టం రద్దయిపోయి 2020 6R చట్టం అమల్లోకి వచ్చింది. నవంబర్ 1వ తారీఖు నుంచి ధరణి వెబ్సైట్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. 3వ తారీఖు నుంచి ధరణి వెబ్సైట్ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ రెండు అంశాలలో మనం కొంచెం లోతుకు వెళ్ళి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి అయినా, వ్యవసాయేతర భూములైనా, అవి ఇళ్ల స్థలాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, ఏదైనా సరే ఒక స్థిరాస్తి ఉన్నట్లయితే ఆ స్థిరాస్తి ఈ రోజున ధరణి వెబ్సైట్లో ఉండాల్సిందే. ఆ వ్యవసాయ భూమి అయితే ధరణి అగ్రికల్చర్ పోర్టల్లో ఉంటుంది, వ్యవసాయేతర భూమి అయితే ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్లో ఉంటుంది. అటవీ భూముల సమాచారాన్ని కూడా వెబ్సైట్లో ఉంచుతున్నారు. అటవీ భూములకు ఎవరికైతే హక్కు పత్రాలు వచ్చాయో వారి సమాచారం కూడా ఇక ధరణిలో ఉంటుంది. అంటే ఇప్పటి వరకు భూములకు సంబంధించి దాదాపుగా 30-40 భూమి రికార్డులు ఉండేటివి, ఈ 30-40 రికార్డుల స్థానంలో ధరణిని ఒక సమగ్ర రికార్డుగా ఉంచే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా ఈ ధరణి వెబ్సైట్ వచ్చేంతవరకు కూడా 5-6 శాఖల దగ్గర భూములకు సంబంధించిన సమాచారం ఉండేది. ఒకే భూమికి సంబంధించి వివిధ శాఖల దగ్గర వేరువేరుగా నమోదై ఉన్న సందర్భాలు మనం చాలా చూసాం. ఒకే భూమి, అదే సర్వే నెంబరు, అదే భూమి, రెవెన్యూ శాఖ దగ్గర ఉండే రికార్డుల్లో రెవెన్యూ భూమి అని ఉంటుంది, కొంతమందికి అసైన్ చేస్తే అది అసైన్ భూమి అని రాసుంటారు. అదే సర్వే నెంబరు, అదే భూమి, అటవీ శాఖ వారి రికార్డుల్లో అటవీ భూమి అని నమోదై ఉంది. దాంతో చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఒకే భూమి రెవెన్యూ రికార్డులో పట్టాని ఉంది, అది ఎండోన్మెంట్ భూమిగానో, వక్ఫ్ భూమిగానో, ఇతర రికార్డులో నమోదై ఉంది. సెటిల్మెంట్ రికార్డు అది ప్రభుత్వ భూమి అని చెప్తుంది, పహాని అది పట్టా భూమి అని చెప్తుంది. ఇట్లా వివిధ శాఖల దగ్గర ఉండే రిజిస్టర్లకు కూడా ఎన్నో వ్యత్యాసాలు ఉండేటివి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావటం వల్ల భూమికి సంబంధించి ఇక ఒకే రకమైన సమాచారం ఉండే వెసులుబాటు ఈ ధరణి వెబ్సైట్ ద్వారా వస్తుంది. ఈ రెండు రకాల సమస్యలకి ధరణి ఒక పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇక భూములన్నిటికీ ఒకే రికార్డు, ఆ ఒకే రికార్డుల్లో అన్ని సమాచారం, అన్ని శాఖల సమాచారం కూడా అక్కడే వస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చినా ఇక్కడే రాయాలి, రిజిస్ట్రేషన్ జరిగినా ఇక్కడే, మ్యూటేషన్ జరిగినా ఇక్కడే, ఇంకే విధమైన అమ్మకాలు, కొనుగోలు ఏది జరిగినా కానీ ధరణి ఆధారంగా జరగబోతుంది. ఈ ధరణి వెబ్సైట్కి చట్టబద్ధత కల్పించిందే కొత్తగా వచ్చిన 6R చట్టం. ఈ కొత్త 6R చట్టంలో రెండు కీలక అంశాలు ఏంటంటే, ఇకపై ఏ విధంగా భూమిపై హక్కులు సంక్రమించినా, అది వ్యవసాయ భూమి అయినా, వ్యవసాయేతర భూమి అయినా, ధరణి ద్వారా ఒకే రోజు ఒకే చోట రిజిస్ట్రేషను, మ్యూటేషను, కొత్త రికార్డుల జారీ, పాస్పుస్తకాలు ఇవ్వటం, ఈ 4 పనులు కూడా ఒకే చోట ఒకే రోజు పూర్తి చేయాలనేది చట్టం యొక్క లక్ష్యం.
వ్యవసాయ భూమి అయితే తహసీల్దార్ కార్యాలయంలో, వ్యవసాయేతర భూమి అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ అన్ని పనులు జరగబోతున్నాయి. ఆ విధంగా ఈ నెల 3వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇది ఒక కొత్త అంశం చట్టంలో. ఇంతకు మునుపు అయితే వ్యవసాయ భూమి అయితే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగేది, వాటి మ్యూటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. వ్యవసాయేతర భూమి అయితే ప్లాట్లు కానీ ఇల్లులు కానీ ఇతర స్థిరాస్తులు ఏమైనా ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్కి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. వాటి మ్యూటేషన్ కోసం లోకల్ బాడీస్, అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మళ్ళా ఆస్తుల రిజిస్టర్లో ఎక్కించుకోవడానికి వారి దగ్గరికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు ఈ రెండు చోట్ల వెళ్లాల్సిన పని లేకుండా ఒకే చోట ఒకే రోజు ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం 6వ చట్టం వచ్చింది. అంతేకాదు రికార్డు జారీ ప్రక్రియలో రికార్డులు మార్చటంలో తహసీల్దార్కి కానీ ఇతర ఏ రెవెన్యూ అధికారికి ఎలాంటి విచక్షణ అధికారాలు లేవు ఈ కొత్త చట్టంలో. అంటే ఆ ధరణిలో ఉంటే, ఆ వివరాలు ఉన్న వ్యక్తి కనుక భూమిని ఇతరులకు బదలాయింపు చేస్తే వారి వివరాలు సరిపోల్చుకొని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయాల్సిందే తప్ప ఇతరత్ర ఈ విచక్షణ అధికారాలు పూర్తిగా తొలగించడం జరిగింది. దాంతోపాటుగా నిన్న మొన్నటి వరకు భూ వివాదాలు, రికార్డుల వివాదాలు ఏర్పడితే ఏదైతే ఆర్డీఓ కోర్టులో, జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసులు వేసుకునే వెసులుబాటు ఉందో దాన్ని పూర్తిగా తీసేసి రెవెన్యూ కోర్టుల స్థానంలో ఇప్పుడు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా ఈ ట్రిబ్యునల్కి వెళ్తాయి. కొత్తగా రాబోయే కేసులు మాత్రం సివిల్ కోర్టుకి వెళ్లాలని చట్టం అంటుంది. దానిలో కూడా మార్పు చేసి కొత్త కేసులు కూడా ట్రిబ్యునల్కి వెళ్లే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది తెలంగాణలో కొత్తగా వచ్చిన 6వ చట్టం, ఇటీవలే ప్రారంభమైన ధరణి వెబ్సైట్. ఇక ఈ ధరణి వెబ్సైట్ ఆధారంగా మ్యూటేషన్స్ చేయించుకోవాలంటే, అది వారసత్వంగా భూమి వచ్చినా, భాగ పంపకాల ద్వారా వచ్చినా, కొనుగోలు ద్వారా వచ్చినా, మ్యూటేషన్ చేయించుకోవటం కోసం మ్యూటేషన్ ఫీజు నిర్ధారణ చేశారు. అర్బన్లో అయితే 3000 రూపాయలు, వ్యవసాయ భూములు అయితే 2500 రూపాయలు. కొత్తగా పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందాలంటే 300 రూపాయలు. ఇప్పటికే పాస్బుక్ ఉంటే ఎప్పుడు భూమి కొన్నా ఆ పుస్తకంలోనే రాస్తారు. అసలే పాస్ పుస్తకం ఇప్పటికీ ఏ భూమికి లేకపోతే కొత్తగా పాస్బుక్ పొందాలంటే 300 రూపాయలు మ్యూటేషన్ ఫీజు కట్టాలి. ఇక రాబోయే రోజుల్లో వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ళు వచ్చే అవకాశం ఉంది అతి త్వరలో. ఇప్పటికే ఎవరికైతే ధరణిలో ఎక్కని వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఇంకా పాస్ పుస్తకాలు రాలేదో, ఎవరికైతే భూ రికార్డుల తప్పొప్పులు ఉన్నాయో వాటి సవరణకు కూడా మరొక అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ సవరణలు చేసే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంచుతారా కొద్ది కాలం పాటు, లేదా ఈ కొత్త ఇష్యూలు, భూ రికార్డుల సవరణ, భూ సమస్యల పరిష్కారాన్ని కూడా ట్రిబ్యునల్కే అప్పచెప్తారనే విషయం ఇంకా తేలలేదు. ప్రభుత్వం ఇంకా ఈ కొత్త చట్టం కింద రూల్స్, గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ రూల్స్, గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ధరణిలో భూమి ఎక్కకపోతే, ధరణిలో తప్పులు ఉంటే, పాస్ పుస్తకం రాకపోతే, భూ వివాదం ఉంటే ఎక్కడికి వెళ్ళాలనేది ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాతనే తేలుతుంది. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రూల్స్, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత అందులో ఉన్న వివరాలను కూడా మరొక సందర్భంలో చర్చించుకుందాం. సాదా బైనమా క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. చివరి అవకాశమని ప్రభుత్వ జీవో వెల్లడించింది. ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులు ఎలాంటి రుసుము లేకుండా సాదా బైనమా క్రమబద్ధీకరణ జరగాలంటే ఏం చేయాలి, హక్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరొక కీలక అంశం తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఏదైతే మరొకసారి అవకాశం ఇచ్చిందో ఆ గడువు 31 ముగిసిపోయింది. కానీ చాలామంది ఇంకా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారన్న అంశం దృష్టిలో పెట్టుకొని మరొక 10 రోజుల పాటు గడువు పొడిగించడం జరిగింది. 9వ తారీఖు వరకు కూడా సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాదా బైనామా ఎవరైతే రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ వ్యవసాయ భూములు కొనుగోలు చేశారో, అలాంటి వాళ్ళందరూ ఆ కొనుగోలుని క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాలు పొందే అవకాశం మళ్ళీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా 1989 నుంచి నేటి వరకు పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా సరే ఇంకా కూడా సాదా బైనామా క్రమబద్ధీకరణ జరగని చాలా ఉన్నాయి. అలాంటి వారికి ఒక చివరి అవకాశం అంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూములను
జూన్ 2, 2014 కంటే ముందు కొనుగోలు చేశారో, అది నోటి మాట ద్వారా కావచ్చు, తెల్ల కాగితాల మీద కావచ్చు, స్టాంప్ కాగితాల మీద కావచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మరో రూపంలో, అది ఇప్పుడు చెప్పినట్టుగా కాగితాల ద్వారా కావచ్చు, కాగితాలు లేకుండా చేసుకున్నా సరే, నోటి మాట ద్వారా కొనుగోలు చేసుకున్నా సరే, అలాంటి వాళ్ళందరూ కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడం కోసం ఫారం 10లో దరఖాస్తు పెట్టుకోవాలి. అలా గనక దరఖాస్తు పెట్టుకుంటే 5 ఎకరాల లోపు గనక ఉంటే, భూమి 5 ఎకరాల లోపు కనుక కొనుగోలు చేసి ఉంటే, చిన్న సన్నకారు రైతు అయి ఉంటే ఎలాంటి రుసుము చెల్లించకుండానే క్రమబద్ధీకరణ చేసి 13B సర్టిఫికెట్ జారీ చేస్తారు. అదేవిధంగా 13C సర్టిఫికెట్ సబ్ రిజిస్ట్రార్కి ఇస్తారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్కి తహసీల్దారే సబ్ రిజిస్ట్రార్ కాబట్టి తహసీల్దారే రిజిస్ట్రేషన్ రికార్డులు కూడా నమోదు చేస్తాడు. 13B వచ్చింది అంటే ఇంకా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నట్లే. ఆ 13B సర్టిఫికెట్ మేరకు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ గనక 5 ఎకరాలకు మించి భూమి కొనుగోలు చేసి ఉంటే అలాంటి వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు 5 ఎకరాలకు మించి ఉంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తేనే క్రమబద్ధీకరణ చేస్తారు. 5 ఎకరాల లోపు అయితే ఫీజు లేదు, 5 ఎకరాలకు మించి ఉంటే గనక ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇది ఇంతకు మునుపు ఉండేది కాదు. నోటి మాట ద్వారా కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ చేసే వెసులుబాటు ఇంతకుముందు తెలంగాణలో లేదు. 6వ చట్టానికి సవరణ చేసి 2017లోనే ఈ అవకాశం కల్పించారు. అదేవిధంగా 5 ఎకరాలకు గనక మించి ఉంటే కూడా క్రమబద్ధీకరణ చేసే వెసులుబాటు ఇంతకు మునుపు లేదు, ఇప్పుడు కొత్తగా చట్టంలో పొందుపరిచారు. సో ఇప్పుడు తెలంగాణలో 10 నవంబర్ వరకు సమయం ఉంది. ఈ లోపల ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉంటే ఫీజు చెల్లించకుండానే, 5 ఎకరాల కంటే మించి ఉంటే గనక తగిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 10 నవంబర్. ఈ అంశం పైన మనకు వచ్చిన ప్రశ్నలో చాలా వరకు ఒక 2 కీలకమైనవి అడుగుతున్నారు. ఎక్కువ మంది అడిగిన ప్రశ్న, మా దగ్గర దస్తావేజు లేదు, దస్తావేజు పోయింది లేదా దస్తావేజు రాసుకోలేదు, ఇప్పుడు మేము ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి అంటే డాక్యుమెంట్ లేకుండా మీసేవ వాళ్ళు దరఖాస్తు తీసుకోవటం లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. చట్టమేమో కాగితం లేకుండా క్రమబద్ధీకరణ చేయొచ్చు అని చెప్తుంది, కాగితం లేకపోతే దానికి జత చేయాల్సిన పని కూడా లేదు. కానీ మీసేవలో అలాంటి మాడ్యూల్ ఉంది, ఈ కాగితం పెడితేనే అది అప్లోడ్ అవుతుంది అంటున్నారు. ఈ విషయం ఒకసారి ప్రభుత్వం పరిశీలించి చూడాలి. చట్టం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, 2017లో 6వ చట్టానికి ఏదైతే సవరణ చేశారో ఈ సవరణ చట్టం మేరకు కాగితం లేకపోయినా దస్తావేజు లేకపోయినా క్రమబద్ధీకరణ చేయొచ్చు ఇతర కండిషన్స్కి లోబడి. ఇక 2వ ప్రశ్న ఎక్కువ మంది అడుగుతున్నది, మేము అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేశాము, క్రమబద్ధీకరణ చేసుకోవచ్చా అని. అసైన్మెంట్ భూముల క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు. పిఓటి చట్టం, పిఓటి చట్టము, ఎల్టీఆర్ చట్టము, సీలింగ్ చట్టం, ఈ 3 చట్టాలకి ఉల్లంఘన జరిగి గనక భూముల అమ్మకాలు కొనుగోలు జరిగితే వాటిని క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు అని 6వ చట్టంలో స్పష్టంగా ఉంది. అంటే మీరు అసైన్మెంట్ భూములు కొన్నా, సీలింగ్ మిగిలి భూములు కొనుగోలు చేసినా, గిరిజన ప్రాంతాల్లో నాన్ ట్రైబల్ ఎవరైనా ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసినా సరే సాదాబైనామా క్రమబద్ధీకరణ పేరుతోటి భూములకు పట్టాలు తెచ్చుకునే వీలు లేదు. 2021 జనవరి నుండి సమగ్ర భూ సర్వే చేపట్టే ప్రయత్నాలను చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటే కొత్తగా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని కూడా అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో కొత్త చట్టంలోని కీలక అంశాలతో పాటు భూ సర్వే నేపథ్యంలో రైతులు తమ భూ హక్కును కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే 1వ తారీఖు నుంచి భూముల సమగ్ర సర్వే కోసం కసరత్తు జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఒక సర్వేర్ నియమించి ఆ సర్వేర్ యొక్క శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సర్వే చేసే ముందే కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనం ఇంతకుమునుపే ఒకసారి మాట్లాడుకున్నాం, గత కొన్ని నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త భూ చట్టాన్ని రూపొందించింది. దేశంలోనే ఇది కొంచెం ఒక వినూత్న చట్టం. కేంద్ర ప్రభుత్వం 2004 నుంచి ఏదైతే 6వ చట్టస్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి అని చెప్తుందో ఆ మేరకు భారతదేశంలోనే అలాంటి చట్టం తెచ్చిన 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2016లో రాజస్థాన్ పట్టణ ప్రాంతంలో భూమి హక్కులకు గ్యారంటీ ఇవ్వటం కోసం టైటిల్ సర్టిఫికేషన్ చట్టాన్ని తేవటం జరిగింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల భూములకి, ఒక పట్టణ భూములకి కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల భూములకి టైటిల్ గ్యారంటీ ఇవ్వటం కోసం ఒక చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోదించి తిరిగి వస్తే ఈ కొత్త చట్టం కిందనే భూముల సర్వే జరిగిన తర్వాత కొత్త కాగితాలు రైతులకు వెళ్తాయి. ఇక ఈ కాగితం గనక వస్తే, అంటే కొత్త చట్టం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక ఒక కాగితం జారీ చేస్తే ఇంకా అదే భూమి హక్కులకి అంతిమ కాగితం. ఈ కొత్త కాగితం వస్తే మూడు కీలక అంశాలు అమల్లోకి వస్తాయి. ఒకటి, ఇక అన్ని రికార్డులతో పని ఉండదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైటిల్ రిజిస్టర్ అని ఏకైక భూమి రికార్డ్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడున్నట్టుగా ఆర్ఎస్ఆర్, అడంగల్లు, 1B ఎండోన్మెంట్ రికార్డు, ఇంకేదో రికార్డు, ఇన్ని రకాల భూముల రిజిస్టర్స్ ఉండవు. గ్రామ స్థాయిలో ఒక 11 రికార్డులు, మండల రికార్డులు, సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్, ఇవన్నీ ఉండవు. ఒకే ఒక రికార్డు ఉంటుంది, దాన్నే మనం టైటిల్ రిజిస్టర్ అంటాం. ఇందులో గనక నమోదైతే ఇంకా ఆ వ్యక్తే భూమి యజమాని కింద లెక్క. ఈ టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలు ఏవైతే ఉంటాయో అందులో గనక అభ్యంతరాలుంటే, తప్పులుంటే అందులో నమోదైన 2 సంవత్సరాల లోపల ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది, దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది, కేసు పెట్టాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల లోపల గనక టైటిల్ రిజిస్టర్లో ఉన్న ఎంట్రీని ఛాలెంజ్ చేయకపోతే ఇక ఆ రికార్డులో ఉన్న వివరాలే ఫైనల్ అవుతాయి. ఏవైతే వివాదాలు ఉంటాయో, ఏవైతే అభ్యంతరాలు ఉంటాయో వాటిని ఇంకొక ప్రత్యేకమైన రికార్డులో నమోదు చేస్తారు. దాన్నే భూ వివాదాల రికార్డు అంటారు, ల్యాండ్ డిస్ప్యూట్స్ రిజిస్టర్ అని ఉంటుంది. ఆ రికార్డులో పెడతారు. వివాదం పరిష్కారం అయిన తర్వాత ఆ ఎవరికైతే అంతిమంగా భూమి హక్కు ఉందని తేలుతుందో వాళ్ళ వివరాలని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. సో ఇదొక మార్పు వస్తుంది. ఈ టైటిల్ రిజిస్టరే కంక్లూజివ్ టైటిల్, అంటే ఇతర రికార్డులతో పని లేకుండా ఈ రికార్డులో ఉన్న వాళ్ళే భూ యజమానిగా చట్టం భావిస్తుంది. ఇక రెండవది, ఆ రికార్డులో ఉన్న వ్యక్తి ఆ రికార్డులో ఉన్న వివరాలకే ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వారు డబ్బులు ఇస్తారు, ప్రభుత్వమో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో రాబోయే ఒక కొత్త మార్పు. ఆ మేరకు ముందుగా జరగాల్సింది భూముల సర్వే. ప్రతి భూ కమతానికి, ప్రతి భూమికి, అది ప్లాట్ అయితే ప్రతి ప్లాట్కి ఒక యునీక్ నంబర్ ఇవ్వాలి. అలాంటి యునీక్ నెంబర్ ఇచ్చే ప్రయత్నమే జనవరి 1 నుంచి మొదలు కాబోతుంది. అధునాతనమైన పరిజ్ఞానంతో భూములు సర్వే చేసి ఈ కొత్త యూనిక్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది. ఎప్పుడైతే ఒక భూమికి యూనిక్ నెంబర్ వస్తుందో, ఎప్పుడైతే ఆ యూనిక్ నెంబర్ వివరాలు టైటిల్ రిజిస్టర్లో నమోదవుతాయో ఇంకా భూమి హక్కులకి పూర్తి భద్రత కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు. ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ ఒకసారి కనుక ఈ ప్రక్రియ పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో భూ యజమానులకి మరింత భరోసా దక్కే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా భూ ప్రక్షాళనకు సిద్ధమైంది. త్వరలో 2 కొత్త భూ చట్టాలను ప్రవేశపెట్టనుంది. భూ రికార్డులు, కౌలు సమస్యలను తీర్చడమే లక్ష్యంగా రూపొందించబోతున్న ఈ చట్టాలలో కీలక అంశాలు ఏమంటున్నాయి? నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు. కేంద్రం విషయానికి వచ్చినట్లయితే భూములకు సంబంధించి 2 కీలకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. 1, భూమి రికార్డులకు సంబంధించి. 2, కౌలు సమస్యలకు సంబంధించి. భూ రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడున్న 6 రికార్డులని రద్దు చేసి కొత్తగా భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీవటం కోసం 1989 నుంచి జరుగుతున్న ప్రయత్నాలకి కొనసాగింపుగా ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కి చట్టాన్ని రూపొందించే బాధ్యత అప్పచెప్పింది. నీతి ఆయోగ్ ఒక సబ్ కమిటీ వేసుకొని ఆ సబ్ కమిటీ ఒక చట్టాన్ని రూపొందించింది, ఒక ముసాయిదా చట్టాన్ని. ఈ ముసాయిదా చట్టాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం పంపింది. కేంద్రం రూపొందిన, అది నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా టైటిల్ గ్యారంటీ చట్టంతో పాటుగా మహారాష్ట్ర రూపొందించిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని కూడా దీంట్లో అనుబంధంగా చేర్చారు. ఎందుకంటే కేంద్ర చట్టంలో కంటే కొన్ని భిన్నమైన అంశాలు మహారాష్ట్ర తయారు చేసిన టైటిల్ గ్యారంటీ చట్టంలో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అన్ని రాష్ట్రాలకు పంపారు. ఏది కావాలంటే అలాంటి నిబంధనలు తీసుకోండి అని చెప్తూ, దాంతోపాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉపయోగపడే విధంగా కొన్ని నిబంధనలు కూడా రూపొందించి కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం పంపడం జరిగింది అభిప్రాయాల కోసం. ఈ టైటిల్ గ్యారంటీ గనక ఇప్పుడు కేంద్రం ఏదైతే ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించిందో ఆ చట్టాన్ని గనక అన్ని రాష్ట్రాలు చేసుకున్నట్లయితే 4-5 కీలకమైన మార్పులు భూ పరిపాలనలో, భూమి హక్కుల్లో వస్తాయి.
ఒక మార్పు మనం ఇంతకుముందే చర్చించుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ చట్టం గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా వివరంగా మాట్లాడాను నేను. టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వస్తే భూములన్నిటికీ ఒకే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వమే జమీదారిగా గ్యారంటీగా ఉంటుంది. గ్యారంటీగా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి భూ యజమానికి ఏమైనా నష్టం జరిగితే ప్రభుత్వమో ఇన్సూరెన్స్ కంపెనీనో నష్టపరిహారం ఇస్తుంది. అలాంటి వ్యవస్థ ఈ కొత్త చట్టం వస్తే వస్తుంది. అంతేకాదు కొత్త చట్టం కనుక వస్తే భూముల రిజిస్ట్రేషన్కి ఇక తహసీల్దార్ కార్యాలయానికో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి మాత్రం వెళ్లాల్సిన అవసరం ఉండదు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీ సేవలకు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. కావాలంటే ఒక కిరాణా దుకాణంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఎందుకంటే రికార్డులన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి. ఇది మనం షేర్ మార్కెట్లో షేర్లు ఎట్లయితే ఇంట్లో కూర్చొని అమ్మకాలు కొనుగోలు చేసుకుంటామో రేపు పొద్దున భూమి హక్కుల్ని కూడా ఆ విధంగా అమ్మకాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఈ కొత్త చట్టం వస్తే వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే కొత్తగా టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత భూముల సర్వే అయిపోతే గ్రామ సచివాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్ జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడైనా చేయడానికి వీలవుతుంది. ఇది ఇంకొక మార్పు వస్తుంది. దాంతోపాటు భూ వివాదాలు కనుక ఏర్పడితే పరిష్కారం చేయటం కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తారు. అది మండల స్థాయిలోనో డివిజన్ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతుంది. రాష్ట్ర స్థాయిలో మరొక ట్రిబ్యునల్ వస్తుంది. భూ వివాదాలు వస్తే రెవెన్యూ కోర్టులకు వెళ్లకుండా సివిల్ కోర్టు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం ఈ కొత్త చట్టం కనుక ఏ రాష్ట్ర అమలులోకి తీసుకొస్తే ఆ రాష్ట్రంలో వస్తుంది. ఇక అంతిమంగా భూ పరిపాలనలో కూడా సంపూర్ణమైన మార్పులు వస్తాయి. ఒకసారి క్లియర్గా భూమి రికార్డులు ఉంటే వివాదాల పరిష్కారానికి వేరే వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడున్న రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఈ రెవెన్యూ యంత్రాంగం ఓన్లీ టైటిల్ గ్యారంటీ ఇవ్వటం కోసం పరిమితం అవుతుంది. ఇతరత్ర భూ పరిపాలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది ఒక చట్టం. కేంద్రం ఏమంటుందంటే 2024 నాటికి అన్ని రాష్ట్రాలు టైటిల్ గ్యారంటీ తీసుకురావాలి అని ఆశిస్తుంది. కావాల్సిన నిధులన్నీ కూడా 100కి 100% కేంద్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అన్ని రాష్ట్రాలలో సర్వే పూర్తి చేయడానికి, భూ రికార్డుల ఆధునీకరణ పూర్తి చేయడానికి వీటన్నిటికీ కావాల్సిన ఏర్పాట్లు కూడా కేంద్రం చేస్తుంది. ఇక రెండో అంశం కౌలు విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కౌలు చట్టాలు ఉండటం వల్ల భూ యజమానులకి కౌలుకి ఇవ్వాలంటే భయం ఉంది. కౌలు కాగితాల మీద ఉండటం లేదు కాబట్టి కౌలుదారికి రైతుగా వచ్చే ఏ మేలు దక్కటం లేదు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే మేలు కూడా కౌలుదారికి వెళ్ళటం లేదు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో పాత కౌలు చట్టాలు రద్దు చేసి నూతనంగా ఒక కౌలు చట్టాన్ని రూపొందించుకోవాలని కేంద్రం చెప్తుంది. ఆ మేరకు నీతి ఆయోగే ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. దాన్నే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. ఇక చివరిగా ఈ రెండు కాకుండా గ్రామీణ ప్రాంత ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే దేశంలో దాదాపుగా 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి. 6.5 లక్షల గ్రామాలలో ఏవైతే నివాస స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా డ్రోన్ల ద్వారా సర్వే చేసి గ్రామాలలో ఇళ్ల స్థలాలున్న ప్రతి వాళ్ళకు కూడా ఆస్తి కార్డు ఇచ్చే ప్రయత్నాన్ని కేంద్రం ప్రారంభించింది. పైలట్ కార్యక్రమం కింద 4 రాష్ట్రాల్లో 100,000 గ్రామాల్లో మొదలైంది. రాబోయే 4 ఏళ్లలో ఈ అన్ని గ్రామాలలో డ్రోన్ ద్వారా సర్వే చేసి ప్రతి నివాస స్థలానికి ఒక ప్రాపర్టీ కార్డు ఇచ్చేందుకు గాను స్వమిత్వ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని కేంద్రం అంకురార్పణ చేసింది. రాబోయే 4 ఏళ్లలో ఇల్లున్న ప్రతి వాడికి, ఇల్లు స్థలం ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ కార్డు వచ్చే అవకాశం ఉంది. అది కనుక వస్తే ఆ భూముల హక్కులకి భద్రత ఏర్పడుతుంది. భూముల్ని ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా, బ్యాంకులలో కుదవపెట్టుకోవాలన్నా, ఇది అన్ని రకాల అంశాలకి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.